ఏ పెద్ద స్టార్ హీరో సినిమా అయినా అనౌన్స్ అయితే ముందు కథ గురించే చర్చలు జరుగుతాయి. ఎలాగూ హీరో ఇమేజ్ కు తగ్గట్టుగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు కథ బాగుంటే తమ ఇమేజ్ ను పక్కన పెడతారు స్టార్స్. అలా ప్రభాస్ కూడా రాధే శ్యామ్ కోసం త్యాగం చేశాడా అనే డౌట్ నిన్నటి మోషన్ టీజర్ చూస్తే తెలుస్తోంది. కథ ఇది అని ఖచ్చితంగా చెప్పలేం కానీ ఇదే అయి ఉంటుంది అనేలా ఉన్న పోస్టర్ డిజైనింగ్ చూస్తే ప్రభాస్ నిర్ణయం చాలా పెద్దదే అనుకోవచ్చు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో ప్రేమ కథలొచ్చాయి. దాదాపు 90% ప్రేమ కథలు చివర్లో శుభం కార్డ్ వేసుకున్నవే. కొన్ని మాత్రమే సాడ్ ఎండింగ్ గా మిగిలిపోయాయి. మరికొన్ని కథలు భగ్న ప్రేమలుగా నిలిచిపోయాయి. ఇలాంటి సందర్భంలో సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉండడం విశేషం. రాధేశ్యామ్ కూడా ఈ 10% ప్రేమ కథల్లో ఒకటిగానే రాబోతోంది అనేలా లేటెస్ట్ పోస్టర్ చెబుతోంది. ప్రభాస్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ లో దర్శకుడు ఓ కీలకమైన విషయాన్ని కూడా చెప్పాడు. రాధేశ్యామ్ లో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్రలో అతను పామిస్ట్ గా కనిపిస్తాడని ముందు నుంచి ప్రచారం జరిగింది. అంటే హస్తరేఖలు చూసి జాతకం చెప్పే వ్యక్తి అన్నమాట. ఆ విషయం పోస్టర్ ఆరంభంలోనే అరచేయిని చూపిస్తూ చెప్పాడు. అలాగే ఇది సాడ్ ఎండ్ లేదా సక్సెస్ కాని లవ్ స్టోరీగా రాబోతున్న సినిమా అని ఆ ట్రైన్ లో లైలా మజ్ను, సలీం అనార్కలీ, దేవదాస్ పార్వతిల ఇమేజ్లను చూపించాడు. ఈ మూడు చరిత్రలో గొప్ప ప్రేమ కథలుగా ఉన్నాయి. కానీ అవేవీ సక్సెస్ అయినవి కాదు. అంటే ఈ రాధేశ్యామ్ కూడా ఓ గొప్ప ప్రేమ కథగా వస్తుంది, బట్ ఇది విఫలగాథగా ఉంటుంది అనే విషయం దర్శకుడు ఇండైరెక్ట్ గా కన్వే చేసినట్టే అనుకోవచ్చు. మొత్తంగా ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ మాస్ హీరోగా వెలుగుతున్నాడు. ఈ టైంలో ప్రేమ కథనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది ఓ ఫెయిల్యూర్ లవ్ స్టోరీకి ఒప్పుకున్నాడంటే కథలో స్టఫ్ చాలానే ఉంది అనుకోవచ్చు. మరి అతని నమ్మకాన్ని రాధేశ్యామ్ నిలబెడుతుందా లేదా అనేది చూడాలి.